సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీ కందర్పు మూర్తి గారు రచించిన జీవన జ్యోతి సామాజిక కథల సంపుటి నుండి ఒక మంచి కథ నిజాయితీకి రోజులు కావు కథ విన్నా మరి కథ పేరు నిజాయితీకి రోజులు కావు రచన సీనియర్ కథ రచయిత శ్రీ కందర్పమూర్తి గారు ఒరే పైడిగా ఈ కందిబేడలు పట్టణానికి తోలుకుపోయి అమ్మయ్యరా శినుకులు పడినాయంటే బూజు పట్టి ఖరాబౌతాయి పోయి నేడు కరోనా రోగం గుబులు పుట్టించి అమ్మకాలు లేక పురుగు పట్టి ఎటు కాకుండా పోయినాయి ఈ పాలైనా పంట ఖర్సులైనా తెచ్చుకోవాలా కొడుకు పైడియకు నచ్చ చెబుతున్నాడు సన్నకారు రైతు సైదులు అయ్యా పట్నం తీసుకుపోయినా కొనేటోళ్లు లేరు సీట్లు కాడ మిత్తికి పైసలు తెచ్చి భూమి మీద ఎడితే పంటకి గిరాకీ రావడం లేదు ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేసి వ్యవసాయం చేస్తున్న డబ్బులు కానడం లేదు పోయి నేడు పత్తి ఇత్తనాలు జల్లితే సగం కూడా గిట్టుబాటు కానేదు ఆ దుకాణం ఓడు బీటీ ఇత్తనాలని చెప్పి నాసిరకం ఇత్తనాలు ఇచ్చి కొంప కూల్చినాడు అంతకుముందు సంవత్సరం మిరపతోట వేస్తే పండుకాయకి చేడబట్టి సగం పంట ఎందుకు పనికిరాక పోయినాది ప్రభుత్వం ఏమో అందరూ ఒకటే పంట వేయకంట్రీ మార్కెట్లో ఏ పంటకి గిరాకీ ఉంటే అందరూ మీద పడకుండా ఏరు ఏరుగా పంటలేసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది అని చెబుతారు ఒకసారి ఉల్లికి మార్కెట్లో గిరాకీ ఉందని అందరూ అదే పంట వేసి మార్కెట్కు తెత్తే రేటు పడిపోయి అందరూ నెత్తున చేతులు వేసుకున్నారు మరో పాలి టమాటా పంటకి పైసలు వస్తాయంటే వర్షాలు ఎక్కువై పంట కుళ్ళి ఇటు కాకుండా పోనాది అయ్యా ఇదివరకెట్లా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు మనం ఎండనక వాననక కట్టబడి వ్యవసాయం చేసినా మన శ్రమే మిగులుతా ఉంది దళారోళ్లు లేకుండా మార్కెట్లో పంట అమ్మలేకపోతున్నాం ప్రభుత్వం ఏం చెయ్యలేకపోతోంది ఎరువులు సమయానికి దొరకవు నకిలీ ఎత్తనాలు సీడలు పీడల నుంచి పంట కాపాడాలంటే బోలెడని డబ్బులు ఎట్టి పురుగు మందులు కొనాలా ఇలాగైతే ఎప్పటికీ మన అప్పులు తీరాలా బ్యాంకుల కాళ్ళ నుంచి రుణం కావాలంటే బోలెడు పితకలాటం ఎలాగరా అయ్యా అని ఏకరువు పెడుతున్నాడు పైడయ్య తప్పదురా బతికినా సచ్చినా మన బతుకులు ఈ నేల మీదే పోవాలా పోయినేడు యాదిగాడు పత్తి పంటంతా కాయతొలుచు పురుగు తినేసిందని పెట్టిన పెట్టుబడి రాక అప్పులు మిగిలాయని బెంగతో పొలంలో పురుగులు మందు తాగి పేనం ఒగ్గేశాడు అంతకు ముందేడు కిట్టిగాడు వరదలొచ్చి వరి పంట తుడుసుకుపోనాదని పొలం గట్టంట యాప చెట్టుకు ఊరేసుకుని జీవిడిచినాడు మనకా సదువులు లేవాయే మన పెద్దోళ్ళు ఇచ్చిన ఈ వ్యవసాయ భూమిని నమ్ముకుని బతుకుతున్నాం మన పెద్దోళ్ళ సమయంలో కాలం ప్రకారం వర్షాలు కురిసేటివి పంట దిగుబడి మస్తుగా ఉండేది పశువుల ఎరువులు పచ్చి రొడ్డ ఇలా పొలానికి సత్తువ గట్టి ఎత్తనాలు దొరికేవి పెట్టుబడికి భయం లేకుండేది ఇప్పుడు కాలం మారిపోయింది సీజన్ ప్రకారం వానలు రావాయే ఎప్పుడు తుఫాన్లు వరదలు వత్తాయో ఎవరికీ ఎరిగిలేదు భగవంతుడి మీద భారం వేసి రోజులు గడపాల కొడుక్కి చెబుతున్నాడు సైదులు అల్లగారయ్య కందిపప్పు ఒక పాలు ఎండబెట్టి బోరీకి ఎక్కిస్తాలే ఒక బోరీ బస్సు మీద వేసుకుని పట్నం ఈధుల్లో అమ్ముతా అని నాయనకు భరోసా ఇచ్చాడు పైడియ్య ఒకరోజు ఒక బస్తా నిండా యాభై కేజీల కందిపప్పు నింపి బస్సు మీద పట్నం చేరుకుని అరుచుకుంటూ అమ్మకం మొదలుపెట్టాడు పైడియ్య వీధిలో అరుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇంటి ముందు ఇల్లాలు ఆపి కందిపప్పు బాయ్ ఇలా అని పిలిచి బస్తాలోంచి కందిపప్పు చేత్తో పైకి తీసి కేజీ ఎంత అని అడిగింది మార్కెట్ రేటుకి చాలా తక్కువగా ధర చెప్పాడు పైడియ్య ఇదేంటయ్యా ఎంత ఖరీదు చెప్తున్నావు సూపర్ మార్కెట్లో పాలిష్ చేసి ప్యాక్ చేసిన కందిపప్పే తక్కువ ఖరీదుకొస్తుంటే నువ్వేంటి ఇంత రేటు చెప్తున్నావు అంటూ ఇది నకిలీ సరుకు కాదు కదా అని అనుమానం వెలిబుచ్చింది లేదమ్మా మా పొలంలో పండించిన నికార్సేని కందిపప్పు ఊర్ నుంచి కొంచెం కొంచెం సరుకు పట్టణానికి తెచ్చుకుని అమ్ముకుంటున్నాను సరుకు అమ్ముడైతే సాయంకాలం ఊరికి పోతా చెప్పమ్మా ఎంత కావాలి అడిగాడు పైడియ్య లేదయ్యా కందిపప్పు రంగు చూస్తా ఉంటే నకిలీ దానిలాగా ఉంది నేను అడిగిన రేటుకైతే రెండు కేజీలు తీసుకుంటా పైడియ్య చెప్పిన రేటుకి సగానికి సగం తగ్గించి అడిగింది ఆ ఇల్లాలు అమ్మా సూపర్ బజార్లో మందులు జల్లిన పప్పులు ప్యాకెట్లు ఇట్టి మా ధరకి రెండింతలు తీసుకుంటారు మేం పొలంలో కాయ కష్టం చేసి అసలు సరుకు మీ గుమ్మాల ముందు తెచ్చి అమ్మితే ఇట్టా మాట్లాడతారు నాయానికి రోజులు కాదమ్మా తప్పుడు కొలతలు నకిలీ సరికే జోరుగా అమ్ముడైపోతాది అంటూ ముందుకు సాగిపోయాడు అమాయక రైతు పైడియ సమాప్తం ఇంతవరకు మీరు ఈనాటి సమాజ పరిస్థితికి వాస్తవ దర్పణం అన్న రీతిలో రచించబడిన నిజాయితీకి రోజులు కావు అనే కథ విన్నారు ఈ కథ సీనియర్ కథ రచయిత శ్రీ కందర్పమూర్తిగా రచించిన జీవన జ్యోతి సామాజిక కథల సంపుటిలోనిది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి